వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాలలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య మరియు వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు, నాయకులు బూర్లు సతీబాబు, నీలాంబరరావు, జామి ఆదినారాయణ, విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం ప్రఖండ్ అధ్యక్షులు అలమండ దుర్గా వెంకట ప్రసాద్, కటకం కిరీటి, తూము రౌతు గురవయ్య మరియు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రఖండ్ సభ్యులు పాల్గొన్నారు. మన గురువులు చిన్ని శ్లోకంలో అనుగ్రహించారు. ఎవరు ఉపదేశం చేశారు భగవద్గీతని? నారాయణుడైన శ్రీకృష్ణుడే అర్జునుడిని నెపంగా పెట్టుకుని లోకానికి భగవద్గీతను ఉపదేశం చేశాడు. మనము ఎలాంటి పదార్థాలు తినాలి, గుణాలు ఎన్ని గుణాలు ఉంటాయి ప్రతి మనిషికి, రజోగుణం తమో గుణం సత్వగుణము, మనం ఏ గుణము కలిగి ఉండాలి, సత్వగుణం కలిగి ఉండాలి, ఏ పదార్థాలు తినాలి, బాగా వేడైనవి కాకుండా బాగా చల్లనైనవి కాకుండా సమతుల్యంగా ఉండే వెచ్చగా ఉండే పదార్థాలు తినాలి, నల్లగారి ధూమాది మార్గం అచ్చిరాది మార్గం అందరూ ఏ మార్గంలో ప్రయాణం చెయ్యాలి, ఇలా అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా కర్మయోగం అంటే ఏమిటి, జ్ఞానయోగం అంటే ఏమిటి, భక్తి యోగం అంటే ఏమిటి, అలాగే ప్రపత్తి మార్గం అంటే ఏమిటి, ఇలా నాలుగు వైభవాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో గీతాచార్యుడు. కనుక మొదటి ఆచార్యులు ఎవరో తెలుసునా? గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మయే మొదటి గురువు అన్నమాట. అలా అద్భుతంగా అది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి మంచి మంచి విషయాలను ఉపదేశం చేశాడు భగవద్గీతలో. చక్కగా బాగా నేర్చుకోండి. ఇవాళ ఒకరోజు మాత్రమే భగవద్గీత కాదు, అవునా? లౌకిక స్టడీస్ ఎలా, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, తెలుగు ఇలా ఎలా అయితే నేర్చుకుంటున్నారో ప్రతిరోజు ఒక శ్లోకం భగవద్గీత, అవునా? నమోస్తు తే యా సతి సార బుద్ధే